మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు ఏంది బ్రో డైరెక్ట్ అది ప్రొడక్షన్ వచ్చిన సినిమా మాత్రం అంతే, అది బ్లాక్ బాస్టర్ అంతే బ్రో. మస్తు ఉంది బ్రో సినిమా మాత్రం. ఎందుకంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసుకొని కొత్త కాన్సెప్ట్ తో రావడం మాత్రం సూపర్ బ్రో. మంచి పాత్ర పోషించాను అన్న. సో ఈ వారంలో ది బెస్ట్ మూవీ. నార్మల్ గా ఒక క్రైమ్ జరిగితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం కామన్ థింగ్, కానీ దీంట్లో అందరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించి క్లియర్ కట్ గా చూపించారు. చాలా అంటే చాలా ఫన్నీ వేలో ఉంది. దీంట్లో ఉన్న లవ్ స్టోరీ చాలా బాగా అనిపించాయి నాకు. కానీ నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఉన్న కొంచెం స్టోరీ అనేది స్లోగా వెళ్ళడం కొంచెం ఇది అనిపించింది తప్ప, మిగతా ఓవరాల్గా కామెడీ లవ్ స్టోరీస్. ఇందులో హైలైట్గా చెప్పుకోవాలంటే వాళ్ళు ఫ్లట్టింగ్ చేసే విధానం అయితే చాలా బాగుంది. దీంట్లో హైలైట్గా చెప్పాలంటే హీరో గారి యాక్టింగ్ కన్నా మన కమెడియన్ స్టార్ కమెడియన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎవరో సినిమాకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇది ఒక సింపుల్ ఒక మర్డర్ జరుగుతుంది. మర్డర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అక్కడ నుంచి తిప్పి 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 మొత్తం ఫన్నీ వేలో వెళ్తుంది సినిమా అంతా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ నార్మల్ అంటే రీసెంట్ టైమ్స్లో చూసిన స్టోరీలానే ఉంది, కానీ వాళ్ళు చూపించిన విధానం కొత్తగా ఉంది. అన్న 5కి 3.5 ఇవ్వచ్చు. మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అసలు ఏంది బ్రో డైరెక్ట్ అది ప్రొడక్షన్ వచ్చిన సినిమా మాత్రం అంతే, అది బ్లాక్ బాస్టర్ అంతే బ్రో. మస్తు ఉంది బ్రో సినిమా మాత్రం. ఎందుకంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి బ్రో, ఎందుకంటే ఇలాంటి సినిమా తీసుకొని కొత్త కాన్సెప్ట్ తో రావడం మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి ఏంటంటే బ్రో మూవీలో నచ్చింది ఏంటంటే కామెడీ హైలైట్స్ బ్రో. జాతర డబల్ మించుంది బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హైలైట్ ఉన్నాయి బ్రో. కామెడీ సీన్స్ మాత్రం ప్రతి యాక్షన్ మాత్రం వేరే లెవెల్. హీరో గారు అన్న నువ్వు బ్యాక్ ఇచ్చిన అన్న, నీకు మాత్రం టైం సరిపోయింది అన్న. డీజేటీలు 2 అన్న, ఇప్పటి నుంచి నీ టైం స్టార్ట్ అయిందన్న. ఇక నువ్వు తగ్గవన్న, మంచి క్యారెక్టర్ వచ్చినావు, మంచి రోల్ వచ్చినావు, మనసు మెప్పించినావు అన్న మూవీలో మాత్రం. ఫ్యామిలీ అంటే మూవీ బ్రో. ఇంకోటి ఈస్టార్ గారి యాక్టింగ్, మళ్ళీ రవిబాబు గారు లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్ అన్న. ఆ కామెడీ ఫుల్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ సూపర్. ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓ రేటింగ్ 4.5 బ్రో.